मुख्यमंत्री केसीआर तो कर्नाटक माजी सीएम जेडीएस नेता एचडी कुमारस्वामी भेटी मुगिसिंदी जातीय राजकीयालु प्रांतीय पार्टील पात्र केसीआर कोत्त जातीय पार्टी एर्पाटु भविष्यत् कार्याचरणपै इद्दर नेतलु चर्चिंचिनट्लुगा तेलुस्तोंदी इक जातीय राजकीय पार्टी एर्पाटुकु सन्नाहालु चेस्तुन्न केसीआर इप्पटिके देशंलोनि विविध पार्टील नेतलतो चर्चिंचारु वारिनि कलिसारु अयिते बीजेपीनि गद्दे दिंचेंदुकु कलिसि रावालनि विविध पार्टील नेतल्नि कोरारु అంతకుముందు హైదరాబాద్ వచ్చిన కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని టిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కేటీఆర్ రామారావు మర్యాదపూర్వకంగా కలిశారు. కుమారస్వామి బస్ చేసిన హోటల్కు వెళ్ళిన కేటీఆర్ ఆయనతో కలిసి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్తో అర్థవంతమైన చర్చలు జరిగినట్లు కుమారస్వామి ట్వీట్ చేశారు. అభివృద్ధిపై గొప్ప విజన్ ఉన్న నేత కేటీఆర్ అని కొనియాడారు. తెలంగాణ కర్ణాటకతో పాటు కీలకమైన జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు కుమారస్వామి వెల్లడించారు. ఇక జగన్ డీటెయిల్స్ అందిస్తారు. జగన్, సో వీరిరువురు భేటీకి సంబంధించిన సమాచారం ఏంటి? కేసీఆర్ కుమారస్వామి భేటీలో ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చాయి? ఎస్ పర్మేష్, కర్ణాటక మాజీ సీఎం జేడీఎస్ పార్టీ చీఫ్ కుమారస్వామి, అదేవిధంగా తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ సమావేశారు. అంతకన్నా ముందు మంత్రి కేటీఆర్ తోటి టిఫిన్ చేశారు. టిఫిన్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. సో మొత్తానికైతే సీఎం కేసీఆర్ కుమారస్వామి తోటి జాతీయ రాజకీయాల గురించి చర్చించారు. టిఆర్ఎస్ పార్టీ గత కొద్ది కాలంగా భారత రాజధానికి జాతీయ రాజకీయాలు సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు అంటే కూడా వీక్లీ కూడా స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పడం. సో జాతీయ రాజకీయాలకు వెళ్ళి బీజేపీని గద్దెదిస్తామని ఆ ప్రక్రియలో భాగంగానే కేసీఆర్ దేశవ్యాప్తంగా టూర్ చేయడం జరిగింది. సో ఆ టూర్ లో మహారాష్ట్ర టూర్ చేసినప్పుడు మహారాష్ట్ర వెళ్ళారు, తర్వాత కర్ణాటక వెళ్ళారు. ఆ టూర్ తర్వాత ఏదైతే కీలక రాజకీయంగా కీలక పరిణామాలు టూర్ చేస్తున్నాయి, మహారాష్ట్రలో ప్రభుత్వం పడిపోవడం, కర్ణాటకలో ఏదైతే జేడీఎస్ పార్టీ వెళ్ళి జేడీఎస్ లో కుమారస్వామిని, అదేవిధంగా దేవగౌడ సీఎం కేసీఆర్ కలిసినప్పటికీ జేడీఎస్ పార్టీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదైతే బీజేపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇవ్వడం కొనసాగింది. సో ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అదేవిధంగా మద్దతు ఇచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ గత కొద్ది కాలంగా బీహార్ అక్కడ బీహార్లో ఉన్నటువంటి లేకపోతే కాలాన్ లోయలో చనిపోయినటువంటి సైనికులకు కూడా పరిహారం ఇవ్వడం, అదేవిధంగా పంజాబ్ వెళ్ళి ఏదైతే ఇక్కడ ఉద్యమం చేసినటువంటి రైతుల కుటుంబాలకు కూడా కొంత ఆర్థిక సాయం చేయడం, ఇవన్నీ కూడా జాతీయ రాజకీయాలు కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే బీజేపీతర కూటమి, అక్కడ ఏదైతే గతంలో అటు జేడీఎస్ కుమారస్వామి ఎన్నికల ముందు బీజేపీ తోటి అవగాహనతో ఉంది. సో ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత బీజేపీకి బై బై చెప్పేసి సీఎం ఆఫర్ చేయగానే కాంగ్రెస్ తో వెళ్లారు. సో కాంగ్రెస్ తో కూడా అక్కడ విభజన వచ్చిన కారణంగా సో కాంగ్రెస్ నుంచి పక్క జరగడం జరిగింది. అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది కర్ణాటకలో. సో ఈ నేపథ్యంలో కుమారస్వామి అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరుగా చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ ఇతర కూటమి అంటున్నటువంటి కేసీఆర్, సో జేడీఎస్ పార్టీకి ఓన్లీ కర్ణాటక దాదాపు 250 పైగా స్థానాలు ఉన్నటువంటి కర్ణాటకలో జేడీఎస్ పార్టీ ఓన్లీ సౌత్ కర్ణాటక మాత్రమే పరిమితమైంది. సో అక్కడ నితీష్ కుమార్ కూడా కొంత క్లారిటీ ఇవ్వలేదు. ప్రధాన అభ్యర్థి ఎవరు ఎవరు సపోతున్నారు, అక్కడ మమతా బెనర్జీ అంటుంది నేనే కీలకం అంటున్నారు, నితీష్ కుమార్ అంటుంది నేనే కీలకం అంటున్నారు, ఇలా కేసీఆర్ వచ్చేసి నేనే కీలకం అంటున్నారు. సో అక్కడ తమిళనాడు చూసినట్టయితే డిఎంకే పార్టీ స్టాలిన్ కూడా కాంగ్రెస్ తో ఉన్నారు. సో మొత్తానికి అయితే కాంగ్రెస్ ఇతర కూటమే, కాంగ్రెస్ తో కలిసిపోయే కూటమే అనేది కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అంశాలు కూడా చర్చించినట్టు ఉన్నారు. ఒకవేళ సీఎం కేసీఆర్ అయితే పార్టీ అనౌన్స్ చేస్తే, ఒకవేళ అన్ని పార్టీలు ఏవైతే ఇప్పుడు అనుకుంటున్నటువంటి బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరు కలిసి ఒకటే గుర్తు మీద పోటీ చేయాలా లేక విడివిడిగా గుర్తు మీద పోటీ చేయాలా? సో అందరు కలిసి గతంలో ఏదైతే జనసంఘ ఉన్నప్పుడు అయితే అప్పుడు అన్ని కలిపి ఒకటే గుర్తు మీద పోటీ చేసినట్టు,
अब जनसंघ गाने कम्युनिस्ट गाने कांग्रेस व्यतिरेक कूटमी अट्लू इदे विधा टीआरएस इपूमला एर्पड़ी एमएलए इलेक्शन वरकूत स्थाक उंबल तो वेल अदे विधा एंपी की संबंधी एंपी इलेक्शन कामन सिंबल तो वेलने कामन सिंबल तो वेली पोटने चर्चिस्ट एला उ चर्चा समाचार परमेश मैं थैंक यू जगन।